హాయ్ ఫ్రెండ్స్, నేను బిజెడి, వెల్కమ్ టు రియల్ వాయిస్. నన్ను ఇప్పుడు మనం కోటిలో ఉన్నాము. కోటిలో గల్లీ గల్లీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే ఈ బజార్లో ఒక ఐటమ్ స్పెషల్ ఐటమ్స్, ఈ బజార్లో ఒక స్పెషల్ ఐటమ్స్ అన్న టైప్లో ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది గుజరాత్ గల్లీ, ఫుల్ ఎలక్ట్రానిక్స్తో నిండి ఉంటుంది ఈ బజార్. ఇది ఎక్కడో లేదు, జస్ట్ కోటి బస్ స్టాప్ పక్కనే ఉంటుంది అనమాట. ఎవరు అడిగినా చెప్తారు. ఇక చూడండి, ఇక్కడి నుంచి ఫోనుకు సంబంధించిన ఐటమ్ల దగ్గర నుంచి మెయిన్గా ఊపర్లు, సౌండ్ బాక్స్లు అయితే దడదడలాడిస్తాయి అనమాట. అందుకే డైరెక్ట్ ఆడియో తీయకుండా మళ్ళీ సపరేట్గా వాయిస్ ఓవర్ చెప్పాల్సి వచ్చింది. అంటే మీకు ఇక్కడ కొత్త స్పీకర్స్తో పాటు సెకండ్ హ్యాండ్ రిపేర్ చేయడంతో పాటు కొత్త స్పీకర్స్ని అసెంబుల్డ్ కూడా, అంటే తయారు చేసి కూడా ఇస్తారు. జనరల్గా అయితే చేసి పెట్టినవి బ్రాండెడ్ లేదంటే వేరేటి అమ్ముతారు, అట్లా కాదు. ఇక్కడ చూడండి, అసెంబుల్ చేసి, అంటే మీకు ఎలా కావాలంటే అలా అసెంబుల్ చేసి పర్ఫెక్ట్గా ఇస్తారు. మంచి క్వాలిటీ అయితే ఉంటాయి. చాలామంది పార్టీలకు ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ చాలామంది అయితే కొంటూ ఉంటారు. దీన్నే గుజరాత్ గల్లీ అంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అది లాక్ వెళ్ళిన సూట్ కేసు ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది స్పీకరు. సో ఇలా వెరైటీస్ అయితే అన్నీ ఉంటాయి. రేట్లు కూడా మనం మాట్లాడి తీసుకోవచ్చు. 1,000 నుంచి 2,000, 3,000, 5,000, 10,000 వరకు కూడా స్పీకర్ కెపాసిటీని బట్టి ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక స్పెషల్ స్టాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇతను మొబైల్ హోల్డర్ తీశాడు. అంటే మనం జనరల్గా బైక్లకు పెడతా ఉంటాము, అయితే అందులో మొబైల్ హోల్డర్ మాత్రమే ఉంటుంది. కానీ దీని స్పెషల్ ఏంటంటే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా పెట్టుకోవచ్చు ఏంటంటే చెప్తారు. అక్కడ చూడండి, అది ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి మన బైక్ బ్యాటరీకి పెట్టాలి. మెకానిక్ దగ్గరికి వెళ్తే బ్యాటరీకి కనెక్షన్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే మనము మొబైల్ పెట్టుకోవడంతో పాటు యూఎస్బి పిన్ ఉంటే డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనికి సపరేట్గా యూఎస్బి పోర్ట్ అనేది ఉంటుంది, ఆ పోర్టుకు పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా మనతో పవర్ బ్యాంక్ అయి లేకపోయినా ఏం కాదు, బండి రన్ అయ్యేటప్పుడు మనకి ఆ గ్యాప్లో ఛార్జింగ్ అయిపోతుంది. అది ఉంది చూసారా, దానికి పెట్టేసి ఫోన్కి పెట్టేయటమే. ఇదేమో బ్యాటరీకి పెడతాం. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 250 అంట. మనకు మామూలుగా బయట అయితే 300, 400, 500 అట్లా కూడా చెప్తారు. ఇంకా ఇక్కడ చూడండి, సీసీ కెమెరా బాక్సులు. మనం సీసీ కెమెరాలు పెట్టడానికి అది మొత్తం సెటప్ పెడతాం కదా, అలాగే సీసీ కెమెరాలు కూడా దొరుకుతాయి. ఇదొక షాపు. ఇట్లా ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అయితే ఈ గల్లీ మొత్తం ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి కూడా దొరుకుతున్నాయి. ఇక దాని పేర్లు మీకు తెలిసే ఉంటుంది. సో రకరకాల ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, స్పేర్ స్పార్ట్స్, ఎవ్రీథింగ్ అనమాట. మీకు మొబైల్ హోల్డర్స్ దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, పౌచెస్ ఎన్ని ఉన్నాయో. హోల్సేల్ షాప్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు హ్యాపీగా. అవన్నీ అవైలబుల్ ఉంటాయి మొబైల్కి సంబంధించిన. అలాగే ఇక్కడ చూడండి, ఒకటి చిన్నది కనిపిస్తుంది కదా, నేను పట్టుకున్నాను. ఇదేంటంటే మనం ఛార్జింగ్ పెట్టి 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 మనము ఛార్జ్ కేబుల్ది ఆ ఎడ్జ్లో మొత్తం అట్లా మడతబడి మొత్తం పోతూ ఉంటుంది అనమాట. అలా మడతబడి పోకుండా ఛార్జింగ్ కేబుల్ పాడవకుండా ఉండాలంటే ఇది తీసుకోవాలి. 20 రూపాయలు మాత్రమే ఇది. దానికి జస్ట్ ఆ ఎడ్జ్ చివరన ఇటు ఎడ్జ్కి అటు ఎడ్జ్కి తొడిగితే మనకు ఎక్కువ రోజులు వస్తుంది ఛార్జింగ్ కేబుల్. ఇలాంటివి కొన్ని దొరకవు. మీకు ఎక్కడైనా ఖచ్చితంగా మీరు తీసుకుని ఉంటే ఎలా ఉందో యూసేజ్ కామెంట్ చేయండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, గల్లీ అయితే ఆ చివరి వరకు ఉంది. అన్నీ కూడా మనకు ఆ ఎలక్ట్రానిక్ షోరూమ్లే ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా కొంతమంది ఫ్రెండ్స్ ఊపర్కి సంబంధించింది కూడా అడిగారు. ఇదంతా ఊపర్కి సంబంధించిన ఏరియా కూడా ఉంది. స్టార్టింగ్లో మీరు హ్యాపీగా ఇక్కడ వచ్చి తీసుకొని పోవచ్చు. ఇంకా ఇదైతే పెద్ద కాంప్లెక్స్ అనమాట. ఈ కాంప్లెక్స్ నిన్న 3 ఫ్లోర్లో మొత్తం ఇవే షోరూమ్లు, గోదాములు ఉన్నాయి. చూడండి, చాలామంది సర్వీసింగ్ కూడా చేయించుకుంటారు. మనకి మొబైల్ ఫోన్లు అంటే డిస్ప్లేలు అవి ఇవి పోయినా కూడా మనం ఎక్కడెక్కడికి వెళ్తాము లేదంటే షోరూమ్లకు వెళ్తాము, వాడు రోజుల తరబడి వెయిట్ చేయిస్తాడు, ఏదో చెప్తాడు. ఇక్కడికి వస్తే మీకు ఒక రోజులోనే అయితే పని అయిపోతుంది, ఇక గంటల్లో కూడా పని అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్పేర్ స్పార్ట్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి. గుర్తుపెట్టుకోండి, గుజరాత్ గల్లీ. ఇది గుజరాత్ గల్లీ ఎలక్ట్రానిక్ సంబంధించిన కంప్లీట్ ఏరియా. ఇంకా ఇక్కడంతా చూడండి, పరాస ఎలక్ట్రానిక్స్ అని, హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ అని, మొత్తం సీసీ కెమెరాలు అటన్నిటికి సంబంధించిన బ్రాండెడ్ షోరూమ్స్ ఇవి. మొత్తం అవే ఉంటాయి, రిమోట్ల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అనమాట. బ్యాటరీస్, కేబుల్స్, ఎక్స్టెన్షన్ కేబుల్స్, మీకు ఏది కావాలనుకున్నా ఫోటో స్టూడియో వాళ్ళకి ఇలా వాళ్ళకైతే ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఎక్స్టెన్షన్ కేబుల్స్ అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. కాకపోతే ఫుల్ టైట్ ఉంటుంది. 2-వీలర్స్లో మాత్రమే రావాలి, 4-వీలర్స్ ఇక్కడ చాలా చాలా కష్టము. 2-వీలర్స్కే ఒక్కొక్కసారి బయటకు వెళ్ళడానికి సరిపోదు ప్లేసు. సో ఇవన్నీ కూడా బాగా పేరు మోసిన షాప్స్ ఇవి. చూడండి, మొబైల్ యాక్సెసరీస్ అండ్ స్పేర్ స్పార్ట్స్ అని ఉంది. మొబైల్కి సంబంధించిన అన్ని స్పేర్ స్పార్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పటేల్ కమ్యూనికేషన్ ఉంది.
ఇది కూడా ఇక్కడ ఉన్న ఒక షాపులలో చాలా పెద్దదనమాట. స్పేర్ స్పార్ట్స్ అండ్ యాక్సరీస్, మొబైల్ ఎల్సిడి అంటే మొత్తం మొబైల్కి సంబంధించిన స్పేర్ స్పార్ట్స్ మొత్తం దొరుకుతాయి, హోల్సేల్కి కూడా దొరుకుతాయి. ఎవరైనా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళి వేయించుకొచ్చి ఏరియాలో మళ్ళీ మెకానిక్స్ కూడా ఉంటారు. లేదంటే డైరెక్ట్ మెకానిక్ దగ్గరికి పోయినా వాళ్ళు కూడా వేస్తారనమాట. మనకు చాలా తక్కువకి అయితే వస్తుంది, బయటతో పోలిస్తే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. అదే ఈ గుజరాత్ గల్లీ స్పెషల్. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా షాపింగ్ చేసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.